నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. ఇప్పుడు మీకు చెప్పబోయే ఐపీసీ సెక్షన్ ఏంటంటే 509, అంటే ఆడవారిని అల్లరి పెట్టుట, ఈవ్ టీజింగ్, మహిళలని వేధించడం. ఒక ఎవరైనా ఒక నిందితుడు ఒక స్త్రీని అవమానపరచాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ అమ్మాయికి వినపడే విధంగా ఎటువంటి కామెంట్స్ పాస్ చేసినా, అసభ్యకరమైనటువంటి పదజాలంతో పాస్ చేసినా, లేకపోతే ఒక ఆమెకు కనబడేటట్టు బాడీ జెస్చర్ పోస్ట్ చేసినా, లేకపోతే ఆమె చూసే విధంగా ఏవైనా ఒక పోర్న్ అంటే ఒక బూతు బొమ్మలు చూపెట్టినా, ఏవైనా ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేటట్టు కొన్ని వస్తువులు ఆమె కనపడే విధంగా చూపెట్టినా, ఆమె ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యేటట్టు ఏం చేసినా సరే, అంటే ఆమె ఏకాంతానికి భంగం కలిగించడం, వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు దొంగతనంగా చూడడం, దుస్తులు మార్చుకుంటాం దొంగతనంగా చూడడము, తర్వాత పదే పదే వెంబడించి ఆమె వినపడే విధంగా కొన్ని బూతు మాటలు మాట్లాడము, ఇటువంటి యాక్టివిటీస్ కనుక పాల్పడితే వారికి కోర్టు వారు విధించేటువంటి శిక్ష ఏంటంటే 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా, నేర తీవ్రత బట్టి 2 కూడా విధిస్తారు. మరియు ఏం జరుగుతుందంటే, ఈ ప్రస్తుతానికి వర్కింగ్ విమెన్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి నేరాలకు చాలామంది పాల్పడుతున్నారు. సో ఇప్పటి నుంచి మీరు శిక్ష ఏంటో తెలుసుకున్నారు కాబట్టి, స్త్రీలందరూ ఇలా మీరు ఎవరైనా సరే మిమ్మల్ని ఈవ్ టీజింగ్ చేసినటువంటి అసభ్య పదజాలంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు కేసు ఫైల్ చేయొచ్చు. దానికి 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా, లేకపోతే 2 విధించబడతాయి. జరిమానా కట్టని పక్షంలో వాళ్ళకి శిక్ష అనేది కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది బెయిలబుల్ అఫెన్సెస్, ఇది కాంప్రమైజ్ అయ్యే కేసు కూడా ఇది. కాకపోతే పదే పదే నేరం కనుక చేస్తే కోర్టు వరకు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి వాళ్ళకి కఠినతరమైన శిక్షలు వేస్తారు. సో స్త్రీలను గౌరవిద్దాం, వాళ్ళకి సముచిత స్థానాన్ని ఈ సమాజంలో కల్పిద్దాం. ఎందుకంటే ఇతర నార్యస్తు పూజితే తత్ర రామే దేవత అన్నారు. ఇక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. కాబట్టి స్త్రీలను గౌరవించడం అనేది మన సాంప్రదాయం. కాబట్టి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలని, ప్రతి ఒక్కరికి చట్టాల పట్ల, నేరాల పట్ల అవగాహన కల్పిస్తే అటువంటి నేరాలు చేయడానికి భయపడతారు కాబట్టి, శిక్షకు భయపడి ఇటువంటి వీడియోస్ నేను చేయడం జరుగుతుంది ఈ యూత్ వికాస్ ఛానల్లో. సో ప్రతి ఒక్కరూ ఈ యూత్ వికాస్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, చట్టాల పట్ల అవగాహన పెంచుకోండి. ఎవరికైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పండి ఇటువంటి శిక్ష ఉంటుంది, ఇటువంటి నేరం చేస్తే అని. అప్పుడే ఈ క్రైమ్ ఫ్రీ కంట్రీ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఒక అమ్మాయి పైన కామెంట్స్ పాస్ చేసిన, అంటే అసభ్యంగా కామెంట్స్ పాస్ చేసిన, ఏదైనా వస్తువులు ప్రదర్శించిన, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె రూమ్లోకి వెళ్ళిన, ఆమె స్నానం చేస్తున్నప్పుడు చూసిన, ఇటువంటి నేరాలకు పాల్పడితే ఈ ఐపీసీ సెక్షన్ 509 కింద 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. ఒకవేళ ఈ 509తో పాటు, అంటే ఈ శిక్షలో భాగంగా ఒకవేళ దౌర్జన్యం చేశారనుకోండి ఆడవాళ్ళ పైన, అప్పుడు ఐపీసీ సెక్షన్ 354 కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు ఆ సెక్షన్ కూడా దీంట్లోకి పెడతారు. అంటే లైంగిక వేధింపులు, అంటే మోడెస్టీ ఆఫ్ ఉమెన్ 354, లైంగిక వేధింపులు చేస్తే మళ్ళీ 354A. అలాగే కేవలం కామెంట్స్ పాస్ చేయడం, ఒంటరితనానికి భంగం కలిగిస్తే మాత్రం 509 కింద ఉంటుంది. Thank you so much for watching this video. Have a nice day. Thank you so much.